గుడ్లగూబ కళలో వస్తే అంటే మనకి గుడ్లగూబలో రెండు రకాలు, తెల్ల గుడ్లగూబ అమ్మవారి యొక్క వాహనము, అలాగే గోధుమ రంగు గుడ్లగూబ, రెండు రకాల గుడ్లగూబలు ఉంటాయి. అయితే ఎప్పుడు కానీ గుడ్లగూబ కళలో రావడం అనేది అలక్ష్మీయే. ఏంటి అని అంటే అపమృత్యు దోషాన్ని కలిగిస్తుంది. అయితే తెల్ల గుడ్ల గూబ మీ వాహనం మీద అమ్మవారు వెళ్తున్నట్టుగా కళ వస్తే మీకు మహాలక్ష్మి మీ ఇంటికి అంత ఫాస్ట్గా రాబోతోంది, అతి త్వరలో అమ్మవారిని మీరు కలుసుకోబోతున్నారు. ధనరూపేణ కావచ్చు, ఐశ్వర్య రూపేణ కావచ్చు, కీర్తి రూపేణ కావచ్చు, అలా వస్తే గనక మీకు చక్కటి ప్రీతిని కలిగించే జీవితం లభిస్తుంది. అదే గుడ్లగూబ మాత్రమే వస్తే గనక మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరికో మృత్యు దోషము తగలబోతున్నట్టు లెక్క. వారి జాతక పరిశీలన చేసుకుని ఎవరికి అపమృత్యు దోషం ఉందో, ఎవరికి గండం ఉందో, వారికి సంబంధించిన దోష నివారణ చేసుకుంటే మంచిది. ఇది కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కళలో రావడం, సుబ్రహ్మణ్య స్వామి తనకి తానుగా ఎప్పుడూ కళలోకి రారు, కాబట్టి ఆయన వచ్చేదంతా సర్పరూపేణ వస్తారు. ఈ సర్పరూపేణ వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవి మనకి తరుముతున్నట్టుగా వస్తే గనక మన జాతకంలో ఏదైనా సర్పదోషము వెంటాడుతుంది అని అర్థము. ఆ సర్పదోష నివారణకై తీసుకోవాల్సిన చర్యలేంటి అని చెప్పి మళ్ళీ జాతక విశ్లేషణ చేసుకోవడం. ఇలా ప్రతి దోషానికి ఒక మనకేంటంటే మనం భగవంతుడిని నమ్ముకున్నాము, దేవుడు ఎదురుగుండా వచ్చి నిలబడి మాట్లాడితే మనం నమ్మనే నమ్ము, మీరు ఎవరో వేషం వేసుకొచ్చారు అనుకుంటాం. అందుకని భగవంతుడు స్వప్న రూపంలో మనకి చాలాసార్లు సమాధానం ఇస్తూ ఉంటాడు. దుష్ట కళల ద్వారా కావచ్చు, దుస్వప్నాలు అని అంటాము, లేకపోతే శుభ స్వప్నాలు అని అంటాము. ఈ శుభ శకునాలు అని కూడా అనొచ్చు. ఈ శకునాల వల్ల కూడా ఫలితాలు, ఇలాగే స్వప్నాల వల్ల కూడా ఫలితాలు దేవుడు మనకి ఏదో విధంగా వారిస్తూ ఉంటాడు. మనం అర్థం చేసుకోకుండా ఆ పని చేయడం వల్ల మనం కష్టపడుతూ ఉంటామే తప్ప ఆయన చెప్పిన సంకేతాలు, ఆయన ఇచ్చిన సంకేతాలు మనకి తెలిసిన తెల్లారి మనం అసలు ఆ పని చేయము, మనము ఆ కష్టాన్ని మీట్ అవ్వము. అందువల్ల మీకు ఎప్పుడైతే ఇలాంటి దుస్వప్నాలు వచ్చాయి, మీకు ఇది అచంచలంగా అనిపించింది, మీకు చంచలంగా ఉంది, మీ మనసంతా ఇలా ఏదో ఒక అలజడి సృష్టించబడింది అని అనిపించినప్పుడు వెంటనే తలస్నానం చేసి దీపదర్శనం చేసుకోండి, లేదంటే దీపం పెట్టి దీపదర్శనాన్ని చేసుకోండి. అలా చేసుకున్నందువల్ల మీకు ఆ స్వప్న దోషము ఫస్ట్ ఉపశమనం కలుగుతుంది. దాని తర్వాత మీరు శాంతి ప్రక్రియకి, జాతక పరిశీలనకి వెళ్ళవచ్చు. ఈ విషయాలు కనుక మనం గ్రహించగలిగితే మనకి భగవంతుడు ఇచ్చిన ప్రతి సంకేతాన్ని మనం ఒక దారిగా మలుచుకుని రహదారిలో ప్రయాణం చేయొచ్చు. జయలక్ష్మీనారాయణ.